వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణం దినం సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రభాత పూజలు, వైశ్య పతాక ఆవిష్కరణ, 102 మంది కన్యలచే కలశములతో ఊరేగింపు, సహస్రనామ కుంకుమార్చన తదితర పూజలతో పాటు 102 మంది సుహాసినులచే విశేష అర్చనలు జరిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు, కార్యదర్శులు వెంకట వేణుగోపాలరావు, వెంకటేశ్వరరావు, సుగ్గుల మల్లికార్జునరావు, పబ్బిశెట్టి వెంకట సుబ్బారావు, ఆకి అచ్యుతరావులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య ఇలవేలిపోయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ అనేది చాలా గొప్ప పవిత్రమైన దినంగా భావిస్తూ మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చాలా భారీగా జరుపుకోవటం చేస్తుంటారు. నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యం ఉన్న విద్యార్థులకే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆదివోజి నరసింహులు తెలియజేశారు. చైతన్య స్కూల్ వార్షికోత్సవాన్ని రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించాలని అన్నారు. ఆంగ్ల భాష నైపుణ్యం సాధించే విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణిస్తారని, ఇదే భావనలో ఉండి మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. విద్యా సంస్థల ఏజీఎం అంజయ్య మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ నిష్ణాతులను చేసేందుకు పోటీ పరీక్షలను ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించే బోధనా విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో రీజనల్ ఇన్ఛార్జ్ అప్పాజీ, ప్రిన్సిపల్ పూర్ణిమ, నాగలక్ష్మి, మాధురి, గుప్తా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కెప్టెన్ విజయప్రసాద్ మెమోరియల్ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ మారిస్పేటలోని ఎన్సీఆర్ఎన్ఎం హైస్కూల్లో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు అన్ని విధాలా రాణించాలనే దృక్పథంతోనే ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారని చెప్పారు వేజళ్ళ. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించడంలో ఆబ్జెక్ట్ ప్రశ్నలు పార్ట్ బి ముఖ్యమని, అందుకని విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్లో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఉమామహేశ్వరరావు తెలియజేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు 25 పాఠశాలలు ఈ రోజునే ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. ప్రతి పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులకు మేము ప్రవేశం కల్పించాం. దీన్ని జిల్లా పరిషత్ పాఠశాలలన్నీ, తెనాల డివిజన్ అన్ని పాఠశాలలు వినియోగించుకున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ విజయప్రసాద్ తండ్రి గారైన వైఎల్ నారాయణ గారు ఉపాధ్యాయ ఉద్యమ నేత. వారు సర్వీసులో ఉండగానే వారి కుమారుడు మరి 27 సంవత్సరాల నాడు పరమపదించాడు ఎల్టీటీఐ వారిలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 27 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించడం, అదేవిధంగా డివిజన్ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలో జరిగే గేమ్స్లో కూడా వాళ్ళకి బహుమతులు అందిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వైఎల్ నారాయణ పర్యవేక్షించగా ఈ కార్యక్రమంలో సత్యసాయి, శ్రీనివాసు, అహ్మద్ హుస్సేన్, ఎన్ ఇందుశేఖర్, డివిఆర్ ప్రసాద్, రాధాకృష్ణమూర్తి, పి వీర్రాజు, ఎం శ్యాంప్రసాద్, వివిధ జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ టాలెంట్ టెస్ట్ ఉద్దేశం విద్యార్థుల్లో ఉన్నటువంటి టాలెంట్ను బహిర్గపరిచి వారు పబ్లిక్ పరీక్షలో ఎక్కువ మార్కులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో మేము తెలిపాము. మేము మా యొక్క ప్రయత్నం ఫలించింది. గత 12 ఏళ్ళ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యి మా ఈ టెస్ట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినలో
పబ్లిక్లు ఏదో ఒక దీంట్లో వాళ్ళు ప్రయత్నించుకుంటున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యంత ఉల్లాసభరితంగా సాగిన హ్యాపీ సండే కార్యక్రమం. శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.